ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత నేమ హహర మహాదేవ శంభో శంకర ఓం శ్రీ దుర్గా భవాని నమో నమ ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు శుభాభివందనములు నూతన ఆంగ్లేయ సంవత్సర రెండు వేల ఇరవై రెండులో అడుగు పెడుతున్నాము ఈ యొక్క జనవరి మాసం మకర రాశి వారికి ఏ రకంగా ఉండబోతుందో తెలియపరుస్తాను మకర రాశి వారికి ధనాకర్షణ ఎక్కువ జరుగుతుంది వ్యాపార చేసే వ్యక్తులకు సంస్థల ద్వారా ప్రయాణం చేస్తున్న వారికేను ధనాకర్షణ ఎక్కువ అంటే ధనలాభము మకర రాశి వారికి వ్యాపారం చేసేవారికి ఫైనాన్స్ చేసేవారికి ఉద్యోగరీత్యా ప్రైవేట్ ఉద్యోగం చేసేవారికి కూడా శుభప్రదంగా మకర రాశి వారికి ఉండబోతుంది ఈ నూతన సంవత్సరం జనవరి మాసము నూతన వరువడి నూతన ఉరవడి ఎక్కువగా అంటే ప్రోత్సాహంతో పాటు ఒక సంస్థ నిర్మించాలి ఒక వ్యాపారంలో మళ్ళీ నూతన వ్యాపారం పెట్టాలి ఒక నూతన వాహనం తీసుకోవాలి నూతన సంబంధించిన వివాహ కార్యక్రమాలు శుభప్రదంగా ఉండబోతుంది మకర రాశి వారికి లక్ష్మీతో పాటు మనశ్శాంతి కోరుకుంటారు మనశ్శాంతిగా ఉంటారు బంధుమిత్రులతో ఆహ్లాదకరమైన శుభప్రదానికి వివాహ విషయంలో పాల్గొంటారు దైవ దర్శనాలు ఎక్కువగా చేస్తారు దూర ప్రయాణాలు ఎక్కువ వెళ్తుంటారు ఆ దూర ప్రయాణాలు వివాహాలు దైవ దర్శనాల వల్ల కొత్త స్నేహాలు ఏర్పడి కొత్త ఉరవడితో కొత్త వ్యాపారాలు సంస్థలు నిర్మించి శుభప్రదంగా మంగళకరంగా ఉండబోతుంది అలాగే విద్యని అభ్యసించి విద్య పూర్తి చేసుకున్న వారికి మకర రాశి ఈ జనవరి మాసంలో నూతన ప్రయాణాలు అంటే విదేశ ప్రయాణాలు నూతన కొత్త జాబులు ప్రయత్నం చేస్తే వందకు వంద పర్సెంట్ వారి చేతికి వస్తుంది తద్వారా తల్లిదండ్రులు ప్రశాంతంగా ఉంటారు విద్యారంగంలో మంచి విద్యని అభ్యసించి మంచి మార్కులు మంచి అభివృద్ధి చేసే అవకాశం ఎక్కువగా ఉంది అలాగే వివాహం కాని స్త్రీలకు పురుషులకు తన బంధుమిత్రుల ద్వారా నూతన సంబంధాలు సంబంధాల ద్వారా వివాహం యొక్క మార్గదర్శాలు ఏర్పడే అవకాశం మకర రాశి వారికి ఉంటుంది దాని ద్వారా ప్రశాంతత కలుగుతుంది సంతానం లేని స్త్రీలకు సంతాన సౌకల్యం కలిగే అవకాశం ఎక్కువగా ఉంది స్త్రీకి ఎక్కువగా ఆరోగ్య సమస్య అనేది కొంచెం తలెత్తే అవకాశం ఉంది ఈ ఈ నెలలో కూడా ఆర్థికంగాను కొంత స్త్రీ ద్వారా సమస్య వచ్చే అవకాశం ఉంది హాస్పిటల్కి వెళ్ళి ఆరోగ్య సమస్యల ద్వారా ఖర్చు పెట్టే అవకాశము అలాగే పిల్లల ద్వారా కూడా అనారోగ్య అనారోగ్యం పాలయ్యి తల్లిదండ్రులు కొంచెం క్షోభపడే అవకాశం ఎక్కువగా ఉంది మకర రాశి వారికి కాబట్టి స్వామివారిని ఆంజనేయ స్వామివారిని మకర రాశి గల స్త్రీ పురుషులు స్వామివారిని దర్శించి స్వామివారి అనుగ్రహముతో మీ బాధలు ఆర్థిక స్థితిగతుల్లో ఉన్నటి వారిని వైదొలిగించుకొని అంత స్వామివారి అభిషేకాలతో పాల్గొంటే ప్రశాంతత ఏర్పడుతుంది అలాగే లోగడ కొన్ని జరుగుతున్నటువంటి వ్యాపార పైన ఆరోగ్యం మీద కుటుంబము పైన నరుల ద్వారా చెడు ప్రయోగాలు కానీ నరదృష్టి కానీ నరఘోషాల ద్వారా ఇబ్బంది పడుతున్నా వివాహాలు ఆగిపోయినా వివాహాలు జరగాల్సిన టైంలో జరగక ప్రశాంతత లేక వ్యాపార సంస్థల్లో జరగాల్సిన వ్యాపారం జరగక నష్టపోతూ రుణ బాధలతో కుంగిపోతున్నా భర్తల కలహాలతో ఇబ్బంది పడుతున్నా సంతానము కలగపోయినా మానసిబ మానసిక శోభతో మీరు ఎవరికీ చెప్పుకోని విధంగా మనోవేదనకు గురవుతున్నా మమ్మల్ని పూర్తిగా కాంటాక్ట్ అయ్యి మా సంస్థ ద్వారా మీ శాశ్వత మీకు ఏ సమస్య ఉన్నా కొండలాంటి సమస్య అయినా శాశ్వత పరిష్కారం మా ద్వారా కలుగుతుంది నమ్మకంగా చెప్తున్నాను ఈ యొక్క సమస్యలను పూర్తిగా వైద్యులు ఎంచుకొని మీరు ప్రశాంతంగా ఆయు ఆరోగ్యాలతో జీవనం చేయించాలని మా సంస్థ ద్వారా మా దుర్గాభావాని సంస్థ ద్వారా ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకుంటూ శుభాభివందనములు